నమస్కారం ఎన్ఎస్టి విగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్ముకుంట మండల కేంద్రంలో స్పందన అనాథాశ్రమంలో చెన్నూరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ జన్మదిన వేడుకలు టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగ నాయకులు అంబాల రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా దళిత రత్న అవార్డు గ్రహీత టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాల ప్రభాకర్ హాజరై పిల్లలకు కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే బాల్క సుమన్ విద్యార్థి దశ నుండే విద్యార్థులందరినీ ఏకం చేసి ప్రత్యేక తెలంగాణ సాధనలో కీలక భూమిక పోషించారని, తెలంగాణ స్వరాష్టం ఏర్పడ్డ తర్వాత వారి సేవలు గుర్తించిన ముఖ్యమంత్రి మొదటిసారి మంత్రిగా అవకాశమిచ్చారని, ఆయన మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్పందన అనాథాశ్రమం నిర్వాహకులు గోపరాజు వీరస్వామి, టీఆర్ఎస్ యువనాయకుడు బండారి ప్రసాద్, ప్రముఖ గాయకుడు మిట్టపల్లి బాలు తదితరులు పాల్గొన్నారు. పట్టణ పరిధిలో ఉన్నటువంటి స్పందన అనాథ ఆశ్రమంలో గౌరవనీయులు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ గారి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించినటువంటి గౌరవనీయులు బాల్క సుమన్ గారు కుటుంబ పరంగా, రాజకీయ పరంగా, సామాజిక పరంగా ఉన్నత శిఖరాలను అధిరోహించి ఉన్నతమైన స్థాయిలో రాజకీయాల్లో ఉన్నతమైన స్థాయిలో ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. థ్యాంక్ యూ.